కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ అంటే ఎక్కడికక్కడ ఆగిపోవడం, ఇరు ప్రాంతాల మధ్య ప్రయాణికుల రవాణా కూడా నిలిచిపోవడం, తమ ప్రాంతాలకు చేరుకునేందుకు కాలినడకన బయలుదేరిన వారిని అధికారులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వారిని అక్కడ ఉన్న రిలీఫ్ సెంటర్లకు తరలిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రయాణికుల రవాణా నిలిచిపోయిన సందర్భంలో కొందరు యువకులు ఆంధ్రప్రదేశ్లో తమ ప్రాంతాలకు చేరుకునేందుకు ఒడిశా నుండి కాలినడకన బయలుదేరారు. వారిని ఆంధ్ర సరిహద్దుల్లోని పురుషోత్తపురం చెక్పోస్ట్ వద్ద అధికారులు అడ్డుకుని ఇచ్చాపురం పట్టణంలోని మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రిలీఫ్ సెంటర్కు సుమారు 50 మందికి తరలించారు. వీరిలో పలువురు విద్యార్థులు కూడా ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రవాణా రంగ కేంద్రానికి వచ్చిన లారీ డ్రైవర్లు, క్లీనర్లను సుమారు 20 మందిని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రిలీఫ్ సెంటర్కు తరలించారు. వీరికి రిలీఫ్ సెంటర్లో జగనన్న గోరుముద్ద మెనూ ప్రకారం 3 పూటల ఆహారాన్ని అందిస్తూ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. వైద్య సహాయాన్ని కూడా అందిస్తున్నారు. తహసీల్దార్ అమల, మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి పర్యవేక్షిస్తున్న ఈ రిలీఫ్ సెంటర్లను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు కూడా పరిశీలించారు. నా పేరు కుమార్ నాయక్. ఈ రిలీఫ్ సెంటర్ 1కి ఓవరాల్ ఇన్ఛార్జిని. ఇక్కడ 50 మంది ఈరోజుకి పునరావాసం పొందారు. వాళ్ళంతా ఒరిస్సా నుండి ఒక 18 మంది, తమిళనాడు నుండి ఒక 4, మిగతా వాళ్ళంతా ఆంధ్ర నివాసులై ఉన్నారు. వీళ్ళంతా ఒరిస్సా నుండి బల్లుగాన్ మొదలగు ప్రాంతాల నుండి వారి వారి స్వస్థలాలకు వెళ్లే దిశలో ఈ COVID-19 ఉత్తర్వులను ఉల్లంఘించి రాత్రిపూట ప్రయాణం చేస్తున్నప్పటికీ చెక్పోస్ట్ వద్ద స్థానిక పోలీసులు పట్టుకుని ఈ రిలీఫ్ సెంటర్కు అప్పగించారు. తహసీల్దార్ మేడం అమలా గారి ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ గురుప్రసాద్ గారు, రెవెన్యూ సిబ్బంది రౌలో గారు, మరి గురువు గారు రాజారెడ్డి గారు వీళ్ళంతా ఆధ్వర్యంలో వీళ్ళందరికీ షెల్టర్ కల్పించడం జరుగుతుంది. వీళ్ళకి స్టీల్ ప్లేట్లు, స్టీల్ బకెట్లు, మరి ప్లాస్టిక్ బకెట్స్, జగ్స్, దుప్పట్లు, మరి వీళ్ళకి కావలసిన పేస్ట్లు కానీ, సబ్బులు కానీ, ఇతర చిన్న చిన్న వస్తువులన్నీ కూడా రెవెన్యూ పీపుల్ ఆధ్వర్యంలో అమలా మేడం గారు వీళ్ళందరికీ సమకూరుస్తున్నారు. 3 పూట్ల భోజనం వచ్చితో పాటు వైద్య సిబ్బందిని కూడా పిలుచుకొచ్చి డాక్టర్ గారితో వీళ్ళకి చెకప్ చేయిస్తున్నాం సార్. 2 పూట్ల ANMలు వచ్చి వాళ్ళకి తనిఖీలు చేస్తున్నారు. నా పేరు ఉప్పాడు రాజారెడ్డి, VRO ధర్మపురము. ఇప్పుడు తహసీల్దార్ గారి ఆదేశాల ప్రకారము ప్రతిరోజు రోజుకు ఒక రకంగా ఉప్పు, తెల్లవారు ఒక రోజు ఉప్మా, రెండవ రోజు పులిహార పెడుతూ ప్రజలు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కరోనా సెంటర్కి వచ్చిన వారికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన సదుపాయం చేయమని నాకు మా ఆర్య గారికి ఆదేశాలు ఇచ్చారు. ఆ రకంగా మేము అందరికీ సదుపాయాలు చేస్తాం. వాళ్ళకి ఏమైనా సమస్యలుంటే మాకు తెలియజేయండి, మేము మీద పై అధికారికి తెలియజేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది.